మెట్రో రైల్ ఎంతో వేగంగా నగరాల అత్యున్నత రవాణా వ్యవస్థగా మారిపోయింది. అటు చాలా రవాణా వ్యవస్థల కంటే పచ్చదనాన్ని పరిశుభ్రతను కాపాడటమే కాకుండా ఇటు ఎంతరనో గమ్యాలకు చేరుస్తోంది. ప్రపంచ మెగా సిటీలన్నీ మెట్రో రైళ్ల మీద మరింతగా ఆధారపడుతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ ఉన్నత నగరాల జాబితాలోకి కొత్తగా మరో భారతీయ నగరం చేరింది. అదే నిజాంల నగరం హైదరాబాద్. మెట్రో రైల్ వంటి మౌలిక నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోయిన హైదరాబాద్ వంటి నగరాలకు ఎంతో అవసరం. ఓ కానకొప్పుడు చూస్తే హైదరాబాద్ ఓ చిన్న నగరం, కానీ ఈ రోజున దాదాపు 120 లక్షల జనాభాని చూస్తే అది నిజంగా భారీ సంఖ్య అని చెప్పొచ్చు. ఈ నగరపు అద్భుత నిర్మాణాల గత చరిత్ర ఇప్పుడు మెట్రో రైల్ లైన్లతో ఒక ఆధునిక అద్భుతంగా పరిణామం చెందుతోంది. కనెక్టింగ్ ద సిటీ ఆఫ్ నిజామ్స్, హైదరాబాద్ మెట్రో రైల్. క్యూబ్ అనే ప్రపంచంలోకెల్లా మొట్టమొదటి మెట్రో వ్యవస్థ 1863లో స్థాపించబడింది. లండన్ అండర్ గ్రౌండ్ పేరుతో ఇప్పటికీ ఉపయోగించబడుతోంది. అప్పటి నుంచి అది పెరుగుతూ 270 స్టేషన్లు, దాదాపు 45% అండర్ గ్రౌండ్ లో ఉన్న 400 కిలోమీటర్ల నెట్వర్క్ గా మారింది. భారీగా పెరుగుతున్న లండన్ నగర వ్యాప్తంగా ప్రజలను విజయవంతంగా తరలించటానికి దోహదపడుతోంది. ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. వీటిలో గొప్ప పేరొందిన నగరాలు కూడా ఉన్నాయి. ప్యారిస్, హాంకాంగ్, సింగపూర్. మెట్రోలు ప్రపంచవ్యాప్తంగా నగరాలలో రవాణా వ్యవస్థలకు వెన్నుదన్నుగా పనిచేస్తున్నాయి. కనిష్ట కర్బన ఉద్గారాలు, ఇంధన సామర్థ్యాలతో నగరాల భారీ రవాణా వ్యవస్థలకు సమాధానం ఇదే అనటంలో సందేహం లేదు. భారతదేశం ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా కల దేశాలలో రెండవది. కొంతమంది ప్రణాళికా నిపుణులు ఏకగ్రీవంగా మెట్రో వ్యవస్థను ఎంచుకున్నారు. ఒక బలమైన సుదీర్ఘ పరిష్కారంగా ఎంపిక చేశారు. కొన్ని భారతీయ నగరాలలో ఇది ఇప్పటికే వాస్తవ రూపం దాల్చింది. మెట్రో రైల్ వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హైదరాబాద్ వంటి నగరాలకు ఎంతో అవసరం. కనీసం నగరాలకు వ్యూహాత్మక సలహాలను అందించే నాలాంటి వాళ్ల అభిప్రాయం అదే. ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఆ నగరాన్ని ఒక విధంగా చెప్పాలంటే పూర్తిగా స్వయం సమృద్ధి సాధించే దిశగా వెళ్లేలా చేస్తాయని నా నమ్మకం. స్వయం సమృద్ధి అంటే 3 ముఖ్యమైన అంశాలను గమనించడమే. అందులో మొదటిది ఆర్థిక పురోగతి. ఆర్థిక పురోగతి అంటే ఒక మెట్రో రైల్ వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గమనించాలన్నదే నా ఉద్దేశం. అది ప్రదేశాలను, మనుషులను ఎంతో ముఖ్యమైన రవాణా ఆధారిత అభివృద్ధి అనే అంశంతో అనుసంధానిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలో చాలా బాగా అభివృద్ధిని నడిపించే శక్తి ఇదే. ఇక మెట్రో రైల్ని నగరానికి ఆర్థిక పరిపుష్టత కలిగించే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎంతో ముఖ్యమైన భాగము అని ఇట్టే చెప్పొచ్చు. కాబట్టి అదొక అవసరము. ఇక స్వావలంబనకు ముఖ్యమైన రెండవ పునాదిరాయి పర్యావరణ పరిరక్షణ. మనం పర్యావరణ పరిరక్షణ అనగానే ఈ వాహనాలన్నీ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్లన్న వెదజల్లుతో వాతావరణాన్ని దారుణంగా కలుషితం చేస్తున్నాయి. కానీ మెట్రో రైల్ వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు నిజంగా ఈ సమస్యను ఎదుర్కోగలవు. అది వాస్తవ రూపం దాల్చబోతోంది. నగరానికి పరిశుభ్రమైన గాలులను మోసుకొస్తుందనే ఆశిద్దాం. ఇక మూడవది ఎంతో ముఖ్యమైన అంశం సమానత్వం. పబ్లిక్ రవాణా వ్యవస్థలన్నీ వివిధ సమాజ వర్గాలు దానిని ఉపయోగించడం మొదలుపెట్టగానే కొంతవరకు సమానత్వాన్ని ఏర్పరుస్తాయి. అక్కడ పరిచయాలకు గొప్ప అవకాశం ఉంటుంది. ఆస్తులున్న ప్రజలు, కాస్త తక్కువ ఉన్నవాళ్లు కూడా ఈ రవాణా వ్యవస్థని ఉపయోగించుకోవచ్చు. అంటే ఆర్థిక పురోగతి, పర్యావరణ పరిరక్షణ, సమానత్వం వంటి ఆర్థిక అభివృద్ధికి చెందిన 3 ప్రధానాంశాలను ఎంతో అందంగా
మెట్రో రైల్ ద్వారా సాధించొచ్చు అని అనుకుంటున్నాను. హైదరాబాద్ మేయర్ ఈ మార్పులను గమనిస్తూ నగర అభివృద్ధికి దోహదపడుతున్నారు. గత దశాబ్దంగా హైదరాబాద్ నగరం వేగంగా పెరిగిపోయింది. దాదాపు 4000 కంటే ఎక్కువ బస్సులు నగర వీధుల్లో తిరుగుతున్నాయి. 2011 సెన్సస్ ప్రకారం 8 లక్షల కంటే ఎక్కువ 4 చక్రాల వాహనాలు నగరంలో తిరుగుతున్నాయి. ఆ సంఖ్య వేగంగా పెరిగిపోతుంది. ఐటీ బూమ్ అన్ని వైపుల నుంచి ప్రజలను హైదరాబాద్ నగరానికి ఆకర్షించగలిగింది. అలా తరలివచ్చిన జనాభా సంఖ్య 24% పెరిగింది. ఇంకా పెరిగిపోతూనే ఉంది. హైదరాబాద్, ముంబై, బెంగళూరు వంటి నగరాలు నిజంగా ఎంతో పెద్ద నగరాలుగా మారిపోయాయి. అయితే దురదృష్టవశాత్తు ఈ నగరాలలో ఓ విరుద్ధ భావాల పరిస్థితి నెలకొని ఉంది. కొన్ని నగరాలు ఆర్థిక యంత్రాలుగా పనిచేస్తూ 65% స్థూల జాతీయోత్పత్తికి కారణమవుతున్నాయి. కాని అవే నగరాలు ఇబ్బందులకు గురవుతూ వాటి శక్తి దారుణంగా క్షీణించిపోతోంది. ఎందుకంటే వాటి మౌలిక సదుపాయాలు వాస్తవానికి నిజంగా బలం కలిగించేలా లేవు. నిజానికి ట్రాఫిక్ రోజు రోజుకి ఎంతో దారుణంగా తయారవుతోంది. వీధులు మరీ ఇరుగ్గా మారడంతో 1 నిమిషంలో వెళ్ళవలసిన కిలోమీటర్ దూరానికి 15 నిమిషాలు పడుతుంది. నేను ఒక కాలేజ్ స్టూడెంట్ని. కాలేజ్కి నా బైక్ మీద వెళ్తూ ఉంటాను. కానీ కేవలం 10 కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి నాకు గంట పడుతుంది. నగర జనాభా పెరిగిపోతుంటే ఇరుకు ట్రాఫిక్లు భయంకరంగా పెరిగిపోతున్నాయి. భవిష్యత్తు మీద దృష్టి పెట్టి హైదరాబాద్ నగర ప్రజల సమస్యకు ఒక మెగా సొల్యూషన్ అవసరం. వెంటనే నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలను తగ్గిస్తూనే భవిష్యత్ అభివృద్ధికి కూడా దోహదపడే ఒక ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లేదా పీపీపీ మాడ్యూల్ని తయారు చేయాలన్నదే అసలు ప్రణాళిక. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ దిశగా ముందడుగు వేసింది. ఇప్పుడు ఈ సమగ్ర రవాణా వ్యవస్థ కలిగిన మెగా సిటీల జాబితాలో స్థానం సంపాదించుకుంది. అదే సమయంలో మరోవైపు హైదరాబాద్ 2010-2011 సంవత్సరానికి గాను భారతదేశపు బెస్ట్ హెరిటేజ్ సిటీగా అవార్డు దక్కించుకుంది. ఈ నగరానికి ఆధునిక నిర్మాణాలు కూడా ఆలంబనగా నిలిచాయి. ఐటీతో పాటు ఇతర పరిశ్రమలెన్నో ఈ నగరంలో వేళ్లూనుకున్నాయి. హైదరాబాద్ భారతీయ పెద్ద నగరాల్లో ఒకటి. ఇక్కడ చార్మినార్, కుతుబ్షాహీ కోట, గోల్కొండ కోట మొదలైన స్మారక చిహ్నాలెన్నో ఉన్నాయి. అలాగే ఐటీ నగరంగా పేరు పొందిన రాజధాని కూడా ఉంది. కొత్తగా చేరిన మెట్రో రైల్ కూడా నగరాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెట్రో రైళ్లన్నింటికన్నా ఇదే అత్యంత పెద్ద బీపీపీ ప్రాజెక్టుగా ప్రకటించడంతో దీని భారీతనం అర్థమైంది. ప్రభుత్వం దీంతో పాటు ఇంకా ఎంతో చేయగలిగే ఒక సమర్థవంతమైన, నమ్మకమైన భాగస్వామిని వెతుక్కోవలసి వచ్చింది. 2 స్థాయిల్లో జరిగిన బిడ్ ప్రక్రియ తరువాత ముందుగా అర్హత సాధించిన 8 మంది బిడ్డర్లను వివిధ అంశాలలో పరీక్షించిన తరువాత హైదరాబాద్ మెట్రో రైల్ నిర్మాణానికి ఒక భాగస్వామిని ఎంపిక చేయడం జరిగింది. ఈ భారీ పనిలో రూపకల్పన, నిర్మాణం, ఫైనాన్స్, పని చేయించి బదిలీ చేయటం కూడా ఉంటాయి. ఒక ప్రత్యేకమైన మెట్రో భవనంలో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కంపెనీని స్థాపించారు. ఇక్కడే నిర్మాణ పరిశ్రమలోకెల్లా అతిపెద్ద భారతీయ కంపెనీలలో ఒకటైన ఎల్ఎన్టీ ముందుకు వచ్చింది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ నగర పునర్నిర్మాణానికి, పునర్రూపకల్పనకు మార్గాలు తెరిచింది. నగరాన్ని పునరుత్తేజం చేయటమన్నది అసలు లక్ష్యం. జనానికి ఇబ్బంది లేకుండా తరలించే రవాణాని అందించడమే కాకుండా అర్బన్ పునరూపకల్పనకు సహాయపడి తద్వారా నగర పురోగతికి ఒక గొప్ప పరిష్కారంగా నిలవాల్సి ఉంది. కానీ నివాసముంటున్న ఒక నగరాన్ని అప్గ్రేడ్ చేయటంలో
చాలా పరిమితులున్నాయి. దాంతో ప్లానింగ్ అన్నది ఈ ప్రాజెక్టుకు కీలకంగా మారింది. ఎన్నో ప్రసిద్ధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ల వెనుకున్న కంపెనీగా ఎల్ఎన్టి గొప్ప పేరు పొందింది. ఇది నిర్మించిన వాటిలో హైవేలు, ఫ్లైఓవర్స్, నౌకాశ్రయాలు మరియు విమానాశ్రయాల వంటి ఎన్నో నిర్మాణాల నైపుణ్యం ఈ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు కలిసి వచ్చాయి. హైదరాబాద్ మెట్రోని 3 కారిడార్లుగా 72 కిలోమీటర్ల పొడవుతో అర్బన్ ప్లానర్ల విజన్కి అనుగుణంగా రూపొందించాం. ఇది ఖచ్చితంగా ట్రాఫిక్ సమస్యల్ని దూరం చేస్తుంది. అలాగే మాస్టర్ ప్లాన్లో నిర్దేశించినట్టుగానే హైదరాబాద్ నగర సమతుల్య అభివృద్ధికి బాటలు వేస్తుంది. ఒక ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్రాజెక్టులో ప్రభుత్వం ఒక ప్రైవేట్ కంపెనీ కలిసి అభివృద్ధి కోసం పాటుపడతాయి. ఒక ఆరోగ్యకరమైన భాగస్వామ్యంతో ఆ కల సాకారం కావటం మొదలైంది. ఎల్ఎన్టీతో కలిసి ముందడుగు వేయటంతో ఇప్పుడు హైదరాబాద్ నగరం ఓ కొత్త రూపు సంతరించుకోబోతోంది. ఇప్పుడు మేము హైదరాబాద్ని తరువాత స్థాయికి తీసుకెళ్లబోతున్నాం. ఈ మెట్రో ప్రాజెక్టు ప్రజలను వేగంగా తరలించడమే కాకుండా సామాజిక అభివృద్ధికి, ఇంకా రవాణా వ్యవస్థకి, ఆర్థిక వ్యవస్థకి, పర్యావరణ పరిస్థితులను సమగ్రంగా మెరుగుపరచడానికి కూడా దోహదపడే ప్రాజెక్ట్ అని నా ఉద్దేశం. దీంతో మనం సరికొత్త హైదరాబాద్ చూడబోతున్నాం. ప్రభుత్వం ఎల్ఎన్టి తరపున నిబద్ధతతో పనిచేయడానికి కట్టుబడి ఉన్నాం. దీన్ని చక్కగా నిర్మించడమే కాకుండా 2015 ఉగాదికి ఒక కానుకగా మేము అందివ్వాలనుకుంటున్నాం. అదే దీన్ని ఒక నిజమైన ప్రజా ప్రాజెక్టుగా మార్చింది. ఇది హైదరాబాద్ నగర ముఖ చిత్రాన్నే మార్చేయగల ప్రాజెక్ట్. హైదరాబాద్ మెట్రో రైల్ ఒక అత్యాధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. బిడ్డింగ్ సమయంలోనే అదొక అత్యంత భారీ ప్రాజెక్టుగా నిలిచింది. ఎల్ఎన్టి హైదరాబాద్ మెట్రో రైల్ని నగరమంతా విస్తరించి అటు నివాస ప్రాంతాలను, ఇటు వాణిజ్య ప్రదేశాలను కలుపుతూ వ్యాపార వినోదాలకు సరిపోయేలా రూపొందించింది. 3 ట్రాకులు మియాపూర్ నుంచి ఎల్బి నగర్ వరకు, జేబీఎస్ నుంచి ఫలక్నుమా, నాగోల్ నుంచి శిల్పారామంకు చేరుకుంటాయి.